ఇప్పటికే 1,50,000 పెన్షన్ కట్టింగ్, 1,50,000 పెన్షన్ ఇప్పటికే తొలగించేసినారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన రేపులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని సైతం వదిలిపెట్టుకోకుండా జరుగుతూ ఉన్న మారణ హోమాలు కనిపిస్తూ ఉన్నాయి. రెడ్ బుక్ పాలనాట విచ్చల విడిగా వదిలేసినారు. ఏమైనా మీరు చేయండి, ఎవరినైనా మీరు కొట్టండి, కేసులు పెట్టడానికి ఎవరైనా వస్తే ఉల్టా కేసులు, దొంగ కేసులు, ఉల్టా కేసులు వాళ్ళ మీదే మేము పెడతాం, అన్ని రకాలుగా మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి పోలీసులు సైతం డ్యూటీని మర్చిపోయి మూడు సింహాలకు, టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టడం మానేసి రాజకీయ నాయకులకు సెల్యూట్ కొట్టే పరిస్థితులకి వ్యవస్థ దిగ జరిపోయింది. ఎక్కడ చూసినా స్కాములే. స్కాముల్లో కూడా ఎలా కొత్త కొత్తగా, ఎలా కొత్త కొత్త రకాలుగా, ఎలా ప్రజలను పిండాలి అని చెప్పి ఏకంగా స్కాములు తయారవుతున్నాయి. టెండర్లకు, శాండ్ టెండర్లు మొన్న 2 రోజులే గడువు, అది కూడా పండగ రోజు. కనీసము శాండ్ టెండర్లు పిలిచేయాలనుకున్న ఎవరికి తెలియని కూడా తెలియదు శాండ్ టెండర్లు పిలుస్తున్నారని. అది కూడా 2 రోజులు ఇచ్చిన టైము, అది కూడా ఎవడు పోకూడదు, పోకుండా చూసుకునే కార్యక్రమాలు. అంటే ఇంతటి దారుణంగా జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందేమో ఫ్రీ ఇసుకే అంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే ఇసుక రేటు చూస్తే మన ప్రభుత్వం కన్నా డబుల్ రేటు, ట్రిపుల్ రేటు. మన ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చి, రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చి ప్రజలకు రీజనబుల్ రేట్లో ఇసుక అందుబాటులోకి వచ్చేది. మన హయాంలో వర్షాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి మనం ఇసుక రీచ్లో పెడితే వీళ్ళు వచ్చిన నెల రోజులు తిరక్క మునిపే రీచ్లు ఖాళీ. గవర్నమెంట్కి ఆదాయం 0, రేట్లు చూస్తే 2 ఇంతలు, 3 ఇంతలు పెరిగినాయి.